అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం తెలుస్తుంది గణితం చదివితే లెక్క తెలుస్తుంది లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ లోకి ఆల్ ఆన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే 13 2022 శుక్రవారం తిది ద్వాదశి సాయంత్రం 5:26 వరకు తదుపరి త్రయోదశి ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:30 నుండి 8:44 వరకు నక్షత్రం హస్త సాయంత్రం 6:48 వరకు తదుపరి చిత్త యోగము వజ్రము మధ్యాహ్నం 3:42 వరకు తదుపరి సిద్ధము కరణం భవ ఉదయం 6:14 వరకు తదుపరి బాలవ సాయంత్రం 5:27 వరకు తదుపరి కౌలవ సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం మధ్యాహ్నం 3:50 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:02 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:54 వరకు గులిక కాలం ఉదయం 7:14 నుండి 8:51 వరకు దురుముహూర్తం ఉదయం 8:12 నుండి 9:04 వరకు తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు వర్జ్యము రాత్రి 2:22 నుండి 3:52 వరకు శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుండి 2:32 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:01 వరకు తిరిగి సాయంత్రం 5:26 నుండి 6:30 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు మే 13 శుక్రవారం ఈ రోజు ఉన్న తేదీ ద్వాదశి సాయంత్రం 5:26 వరకు ఉంది తదుపరి త్రయోదశి ద్వాదశి ఈ మాసానికి మాస శూన్య తేది మాస శూన్య తిదులను మనకన్న నార్త్ ఇండియాలో ఎక్కువగా పట్టించుకుంటారు మాస శూన్య తిదులలో శుభ కార్యాలు చేయరు ఇంకా ద్వాదశి శుక్రవారంతో మృత్యు యోగం ఏర్పడుతుంది కాబట్టి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది తదుపరి వచ్చే త్రయోదశి మంచి తిది ఈ రోజు ఉన్న నక్షత్రాలు హస్త చిత్త రెండూ కూడా అనుకూలమైన నక్షత్రాలు ఇంకా ఈ రోజు ఉన్న వజ్రయోగ విషగడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు పట్టింపు ఉండదు వాహనాలు కొనడానికి ఈ రోజు సాయంత్రం 5:30 నుండి కొనుక్కోవచ్చు ఈ రోజు దుర్ముహూర్తం అమృత గడియలలో కలుస్తుంది కాబట్టి దుర్ముహూర్తం పోగా మిగిలిన అమృత గడియల సమయాన్ని వినియోగించుకోవాలి ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను సూర్యుడు మేష రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం కరకాటకం కన్యా వృశ్చికం ధనస్సు మీనం తారాబలం ఈ రోజు హస్త నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ
మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభద్ర చిక్త నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుప్ప హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం విరాటరాజు కొలువులో సైరంద్రి పేరుతో చేరినది ఎవరు ద్రౌపది వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న కౌరవుల వద్దకు మొదటిసారి పాండవుల రాయబారిగా ఎవరు వెళ్ళారు కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు జాతీయ సంగీభావ దినోత్సవం 1952వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది 1962వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పదవిని స్వీకరించారు 1939వ సంవత్సరంలో మొట్టమొదటి వాణిజ్య ఎఫ్ఎం రేడియో మొదలైంది భారత నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గారి పుట్టిన రోజు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మే 13 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి మీ నిజాయితీయే మీకు శ్రీరామ రక్ష వృషభ రాశి పరిస్థితులు ఎలా ఉన్నా శాంతంగా ఉండాలి మిథున రాశి తోటి వారికి అండగా నిలబడాల్సి వస్తుంది కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కన్యా రాశి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు తులా రాశి దూర ప్రయాణాలు ఉండవచ్చు వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు ధనస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి మకర రాశి అవసరానికి కావాల్సిన ధనం అందుతుంది కుంభ రాశి తీపి కబురు వింటారు మీన రాశి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్